బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది దానికి సంబంధించిన ఉచ్చు బిగుసుకుంటోంది తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా మారాయి ఒకరి కాదు ఇద్దరు కాదు దాదాపు వంద మందికి పైగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఫిర్యాదు చేశారు అనేది బొత్స సత్యనారాయణ గారు చెబుతున్నమాట ప్రస్తుతం ఆయన దగ్గరికే నేరుగా ప్రత్యక్షంగా వచ్చి రైతులు చెప్పిన సందర్భాన్ని కూడా ఆయన గుర్తు చేశారు అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి భూముల్ని కొనుగోలు చేసినప్పుడు ఐదు లక్షల నుంచి పది లక్షలు తీసుకున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పారంట తర్వాత ఇరవై లక్షలు ఇస్తామని చెప్పి వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు అనేది కూడా వాళ్ళు ప్రధానంగా ఫిర్యాదుదారులు చేసిన ఫిర్యాదు భూమి వాళ్ళ పేరు మీదే ఉంది కదా అని అడిగితే అప్పటికే రాయించుకున్నారు అని చెప్పడం కూడా విస్తుగొలిపిన అంశం అనమాట అంటే ఓవరాల్గా ఇదంతా ఇన్సైడ్ ట్రేడింగ్ వ్యవహారంలోది కాదా అనేదే చట్ట విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం కాదా అనేదే మంచి మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు ప్రశ్నిస్తున్న సందర్భం ప్రస్తుతం ఇప్పటికే ఆయన మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరు ఫిర్యాదు చేశారు అని టీడీపీ నేతలు ప్రశ్నించిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం ఇచ్చారు అంటే ఒక రకంగా ఇది ఎంతటితో ఆగేలా లేదు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉచ్చు బిగిసుకునే అవకాశం కనిపిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట వందల మంది ఫిర్యాదు చేశారు నేరుగా వెళ్ళి అంటే అవసరమైతే వాళ్ళందరితో హైకోర్టులో పిటిషన్ వేయించడానికి కూడా సిద్ధ ఉన్నారు అనేది వైసీపీ నుంచి సంకేతాలు అందుతున్నాయి మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారి మీకి సిఐడి ఇచ్చిన నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులు ఆ ఎఫ్ఐఆర్లో ఆయన మీద పెట్టిన చట్టాలు కానీ ఆయన మీద నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో కానీ ఏం జరుగుతోంది అనేది ఉత్కంఠగా మారిన అంశం